తమిళనాడు పదేళ్ల పాటు తన మేధా శక్తితో ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని డిఎంకే ప్రభుత్వాన్ని నడిపించిన ఐఏఎస్ అధికారి రామోహన్రావు గారికి, మాజీ మంత్రి ప్రస్తుతం ఆంధ్రప్రభ ప్రధాన సంపాదకుడు గవర్నమెంట్ శ్రీ ముత్తాల గోపాలకృష్ణ గారికి, ఇక్కడికి వచ్చిన ఎంతగానో అత్యంత మహారాజు జనసైనికులు స్వామి స్వామి ఎన్నో అనుభూతులను మిగుల్చుకునే విధంగా చేసింది. ఈ రాష్ట్రాన్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన ఒక్కరే సరైన వ్యక్తి అనే ఒక నమ్మకాన్ని ఈ మూడేళ్ల ప్రయాణంలో నాకు కలిగించింది. బహుశా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన కూడా అదే, పవన్ కళ్యాణ్ గారు రావాలి, పాలన మారాలి అని. దానికి మొన్న ఎన్నికలు ఒక తొలి అడుగు అయితే, ఎందుకంటే పరిమిత వనరులు, పరిమిత కాలంలో జన సైనికులు కానీ మన జనసేన అభ్యర్థులు కానీ తీవ్రమైన పోరాటం చేశారు. ఆ పోరాటం యొక్క ఫలితం ఈవీఎం రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇంకొక 20 రోజుల్లో ఆ ఫలితాలు మనకు అందబోతున్నాయి. అనూహ్యమైన ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, నేషనల్ మీడియా భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు జరిపిన ఒక కృషి ఎనలేనిది, విలువైనది. అటువంటి కృషి భారతదేశం అంతా వ్యాప్తి చెందవలసిన అవసరం ఉందని జాతీయ స్థాయిలో మేధావులు, పాత్రికేయులు భావిస్తున్న విషయాలు మన దృష్టికి వస్తున్నాయి. మనం సోషల్ మీడియాలో, ఇతరత్ర మాధ్యమాల్లో మనం చూస్తున్నాం. ఆ రోజు రావడానికి ఇంకా ఎంతో కాలం లేదు. మన సత్తాని నిరూపించుకునే ఇంకో అవకాశం మనకి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో వస్తున్నాయి. ఇంకొక 2-3 నెలల్లో మనం స్థానిక సంస్థలు పోటీ చేయాలి, మన సత్తా చాటాలి. అందుకు మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఎలా మన వ్యూహం ఉండాలి, మన జన సైనికులకి, జనసైన కుటుంబాలకి ఈ రాష్ట్రంలో రాజకీయం మారాలి అనే వారికి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఎలా అవకాశం కల్పించాలి, ఇటువంటి అంశాలన్నీ పెద్దలు మాదాస్ గంగాధరం గారు, శ్రీ రామ్మోహన్ గారు వివరిస్తారు మీకు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తూర్పుగోదావరి జిల్లా జన సైనికులందరికీ మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.